Namaste. Welcome to TSAT classes for English for, you know, Sub-Inspector of Police examinations. In this episode, let us discuss one of the questions of our SI of Police examination, that is grammatical and ungrammatical category related questions. So I'm just sharing some images of your training to just to motivate you and to visualize yourself in the uniform. Now, let us look at the question. So we are getting 3 to 4 questions on grammatical and ungrammatical category. So what do you mean by grammatical and ungrammatical category? ఈ ఎగ్జామ్లో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. అంటే గతంలోలాగా డైరెక్ట్గా కాకుండా వేరే పదాలు మార్చి యూనో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఈ నాలెడ్జ్ ఏం టెస్ట్ చేస్తున్నారు, మీకు గ్రామర్కి సంబంధించిన నాలెడ్జ్ ఎంత ఉంది, ఏ సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్ ఉందో, యాక్సెప్టబుల్ ఉందో, అన్యాక్సెప్టబుల్ ఉందో తెలుసుకోగలరా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ కేటగిరీ ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. దీంట్లో ప్యాటర్న్లో కొద్దిగా మార్పు రావచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నట్లే ఉండడం లేదు. యూనో బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ ఆర్ పీపుల్ అండ్ ఆల్ కొద్దిగా మారొచ్చు, కానీ పాయింట్ వచ్చేసి ఏంటిది, మీ నాలెడ్జ్, యువర్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ టెన్సెస్ ఈజ్ టెస్టెడ్ హియర్ ఇన్ దిస్ కేటగిరీ. నౌ లుక్ ఎట్ వన్ శాంపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏముంది, చూజ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇంకొక మాట, ఇక్కడ మీరు ఈ సెషన్స్ వింటున్నారు కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఐ ఆల్వేస్ సే ఇన్ ఆల్ మై సెషన్స్ దట్ బీ ఎ గుడ్ లిజనర్. వినడంతో, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినడంతో ఇవన్నీ గుర్తుండిపోతే మీకు టైం కూడా సేవ్ కావచ్చు ఎగ్జామ్లో. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంటుందిలే, వీడియోలో ఉంటుంది, మళ్ళీ చూడొచ్చు అనుకుంటే టైం మీది వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఫోకస్ అండ్ లిజన్ టు ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ వాచింగ్ ఆన్ టీసాట్. ఫస్ట్ క్వశ్చన్, యు హ్యావ్ 4 ఆప్షన్స్, 4 డిఫరెంట్ సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో గ్రామటికల్లీ కరెక్ట్ ఏదో గుర్తుపట్టాలి. అంటే అందులో 3 మేజర్లీ అన్గ్రామటికల్ ఉండొచ్చు. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటిది, ఐ గెట్స్ అప్ ఎట్ 5 AM డైలీ. సెకండ్, షీ గెట్స్ అప్ ఎట్ 4 AM డైలీ. థర్డ్ క్వశ్చన్, కిడ్స్ గెట్స్ అప్ ఎట్ 7 AM డైలీ. ఫోర్త్, ఎల్డర్స్ వోక్ అప్ ఎట్ 6 AM డైలీ. సో ఈ 4 చూస్తే ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఏరియా, అందుకని ఇట్లాంటి క్వశ్చన్ తీసుకున్నాను బేసిక్గా. సో మనం మళ్ళీ అన్నీ చూస్తే మీకు కొద్దిగా గ్రామర్ గుర్తొచ్చినా, టెన్సెస్ గుర్తొచ్చినా, ప్రెజెంట్ టెన్స్ గుర్తొచ్చినా మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్స్ అప్, ఇది అన్యాక్సెప్టబుల్, అన్గ్రామటికల్. ఐ గెటప్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రూల్డ్ అవుట్. షీ గెట్స్ అప్ ఎట్ 4 AM డైలీ, షీ టేక్స్ ఎస్, షీ, హీ, ఇట్, ఎస్ తీసుకుంటుంది కాబట్టి గ్రామటికల్ ఇది చూస్తే మాత్రం ఇది కరెక్ట్గా ఉంది, మార్క్ చేద్దాం. మిగతా 2 కూడా ఎగ్జామిన్ చేద్దాం. సమ్ టైమ్స్ ఇందాక అన్నట్లుగా మీకు క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారొచ్చు కూడా ఈసారి, చెప్పలేం. అంటే 2 కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చి 1 and 2 కరెక్టా, 1 and 3 కరెక్టా అట్లా ఇస్తున్నారు వాళ్ళు. సో థర్డ్ కూడా చూద్దాం మనం. కిడ్స్ గెట్స్ అప్, కిడ్స్ ప్లూరల్ వచ్చేసింది, గెట్స్ అప్ రాదు, కిడ్స్ గెటప్ రావాలి కాబట్టి ఇది అన్గ్రామటికల్, ఇది కట్ చేసేద్దాం. ఫోర్త్, ఎల్డర్స్ ప్లూరల్ మళ్ళీ, అండ్ డైలీ అన్నాడు. డైలీ అనేది ప్రెజెంట్ టెన్స్, వోక్ అనేది పాస్ట్ టెన్స్. సో టోటలీ రాంగ్ కాబట్టి ఇచ్చిన 4 వాటిలో రెండోది, షీ గెట్స్ అప్ ఎట్ 4 AM డైలీ, ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ ఆన్సర్. మీకు కొద్దిగా మీ ప్రెజెంట్ టెన్స్ రిలేటెడ్ రూల్స్ ఇప్పుడు గుర్తుకు వస్తుండొచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, శాంపుల్ క్వశ్చన్. 4 క్వశ్చన్స్ వీ హ్యావ్, 4 స్టేట్మెంట్స్ వీ హ్యావ్. ఫస్ట్ వన్, she do not like water. Second, he doesn't like soft drinks. Third, the dogs killing the children. Fourth, I doesn't understand why people do crime. So ikkada malli meer present tense okka vela refer cheskunna ledha gurtuku techukunna ikkada konni wrong anipistadi. Na prati episode lo antunnanu, you must read something in English, a standard article, స్టాండర్డ్ ఎడిటోరియల్, యూ మస్ట్ రీడ్. ఎందుకు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం గ్రామర్, అందరం నేర్చుకున్నాం, కానీ గ్యాప్ రావడంతో మళ్ళీ డౌట్స్ వస్తాయి. అందుకనే రెగ్యులర్ రీడింగ్ ఈజ్ ఎ మస్ట్. సో ఇక్కడ మీకు రీడింగ్ ఉన్నట్లయితే
కొద్ది గ్రామర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇక్కడ గుర్తుపట్టవచ్చు. షీ డు నాట్, షీకి ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్స్లో డజ్ వస్తుంది. సో షీ డజ్ నాట్ లైక్ వాటర్ ఉండాలి, కానీ షీ డు నాట్ ఉంది కాబట్టి ఇది అన్యాక్సెప్టబుల్ ఆర్ అన్గ్రామాటికల్. మన క్వశ్చన్ ఏంది, గ్రామాటికల్ కరెక్ట్ చెప్పమంటున్నాడు. సో సెకండ్, హీ డజంట్ లైక్ సాఫ్ట్ డ్రింక్, హీ షీ ఇట్ విల్ టేక్ డజ్, కాబట్టి ఇది మన కరెక్ట్ అనిపించింది, టిక్ చేద్దాం. థర్డ్ కూడా చూద్దాం క్విక్లీ, ద డాగ్స్ కిల్లింగ్ ద చిల్డ్రన్. ఈ మధ్యన రోజు ఒక ఇన్సిడెంట్ అవుతుంది, నిన్న కూడా ఒకటి జరిగింది, డాగ్స్ కిల్డ్ చిల్డ్రన్. సో పెద్ద యూనో హ్యూమన్ క్రై అవుతుంది తెలంగాణ స్టేట్లో, హైదరాబాద్లో, వేరే ప్లేసెస్లో కూడా. సో డాగ్స్ కిల్లింగ్ ఇది కొద్దిగా అసలు మీనింగ్ కనబడట్లే. సమ్టైమ్స్ యువర్ సిక్స్త్ సెన్స్ ఆర్ లిటిల్ నాలెడ్జ్ విల్ టెల్ యూ ఇది అన్యాక్సెప్టబుల్. ఫోర్త్ కూడా చూద్దాం, ఐ డజంట్ అండర్స్టాండ్, నో మనం ఇందాక అనుకున్నాం షీ హీ ఇట్ టేక్స్ డజ్, ఓకే ఇన్ నెగటివ్. ఇక్కడ ఐకి అయితే డూ ఉండాలి, ఐ డు నాట్ అండర్స్టాండ్ వై పీపుల్ డూ క్రైమ్ అనేది కరెక్ట్, కానీ ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇది కూడా రూల్డ్ అవుట్. సో గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ ఆప్షన్ నంబర్ బి. ఓకే, నౌ లిజన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ కేర్ఫుల్లీ విత్ ఫోకస్. డోంట్ వరీ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ గ్రామర్, జస్ట్ లిజన్. బై లిజనింగ్ ఆల్సో బై రిమెంబర్ యూ కెన్ రిమెంబర్ థింగ్స్ అండ్ రూల్స్ అండ్ యూ కెన్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఇన్ యూర్ ప్రొఫెషన్. ఫోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ, చూద్దాం. ఇక్కడ కూడా క్వశ్చన్ ఏంటిది, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఫస్ట్ వన్, దే డజంట్ వరీ అబౌట్ ఇంప్రిజన్మెంట్, ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అంటే భయం లేదు. సెకండ్, వీ డోంట్ వాల్యూ లా. థర్డ్ ఈజ్ యూ డజంట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. ఫోర్త్, ఐ డు నాట్ లైక్ నెగటివ్ పీపుల్. ఇక్కడ గ్రామాటికల్ కరెక్ట్ చెక్ చేయాలి. ఫస్ట్ వన్, దే డజంట్, డే షీ హీ ఇట్కే డజ్ వస్తుంది, డేకి రాదు, కాబట్టి ఈ సెంటెన్స్ ఫస్ట్ వన్ రూల్డ్ అవుట్. వీ డోంట్ వాల్యూ లా, అవును ఇది కరెక్టే ఉంది, లెట్ అస్ మార్క్ ఇట్. థర్డ్, యూ డజంట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, నో యూకి డూ వస్తుంది, యూ డోంట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇది రాంగ్ కదా, ఇన్ టూ మార్క్. ఫోర్త్ కూడా చూద్దాం, ఐ డు నాట్ లైక్ నెగటివ్ పీపుల్, ఇది కరెక్ట్. సో ఇక్కడ రెండు రైట్ ఆన్సర్స్ ఎందుకు ఇచ్చామంటే, మీకు రేపు ఎగ్జామ్లో కూడా వీటికి ఈ క్వశ్చన్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్స్ ఇస్తాడు, వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్, టూ అండ్ ఫోర్ ఆర్ కరెక్ట్, యూనో వన్ అండ్ ఫోర్ ఆర్ కరెక్ట్, ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ. సో ఇక్కడ మీ ఆప్షన్ ఏముండొచ్చు, బి అండ్ డి ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ని మీరు జాగ్రత్తగా మార్క్ చేసి ఓఎంఆర్లో టిక్ చేయాలి. నౌ లిజన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ హెడేక్, ఐఆమ్ హ్యావింగ్ హెడేక్. చాలామంది మనం ఇది మాట్లాడుతుంటాం, ఐ హ్యావింగ్ హెడేక్ అంటుంటారు. థర్డ్ ఈజ్ హెడేక్ ఈజ్ కమింగ్. ఫోర్త్ ఈజ్ హెడ్ ఈజ్ పెయిన్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఐ హ్యావ్ హెడేక్ ఈజ్ ఓకే ఫైన్ యాక్సెప్టబుల్, ఇది టిక్ చేసుకుందాం ఫస్ట్. ఐఎమ్ హ్యావింగ్ హెడేక్, నాకు తలనొస్తుంది అంటే ట్రాన్స్లేషన్ ఇది, ఐ హ్యావ్ హెడేక్ అనాలి, ఇది వాడుతూ ఉంటారు వాడుకలో, కానీ ఇది అన్యాక్సెప్టబుల్, గ్రామాటికల్లీ అన్యాక్సెప్టబుల్ సెంటెన్స్. హెడేక్ ఈజ్ కమింగ్ నేను ట్రాన్స్లేట్ చేసా, అట్లాంటిది లేదు, తలనొప్పి వస్తుంది, నో ఇది అన్గ్రామాటికల్, మనం క్రియేట్ చేసిన ఇంగ్లీష్ అది. సో ఫోర్త్, హెడ్ ఈజ్ పెయిన్, ఈ మూడు పదాలకి అసలు మీనింగే లేదు. సో దీన్ని కూడా రూల్అవుట్ చేద్దాం. సో విచ్ ఆప్షన్ ఈజ్ యాక్సెప్టబుల్ నౌ? ఆప్షన్ ఏ, ఐ హ్యావ్ హెడేక్ ఈజ్ గ్రామాటికల్లీ యాక్సెప్టబుల్, గ్రామాటికల్లీ కరెక్ట్ ఇన్ దిస్ కేటగిరీ. నౌ లెట్ అస్ ఫోకస్ ఆన్ అనదర్ క్వశ్చన్. ఐ హ్యావ్ సీన్ కొడైకెనాల్. క్వశ్చన్ ఏముంది ఇక్కడ, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఐ హ్యావ్ సీన్ కొడైకెనాల్ ఇక్కడ ఓకే, మీ టెన్సెస్ నాలెడ్జ్ కానీ గ్రామర్ నాలెడ్జ్ కానీ ఉంటే మీకు అర్థమవుతుంది ఇది కరెక్ట్ పెట్టేద్దాం. సెకండ్ వన్, వీ హ్యాస్ జాయిన్డ్ మెడిటేషన్ క్లబ్. మీరు గ్రామర్ రూల్ గుర్తుంటే వీ హ్యాస్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఐ యు వి దే వీటన్నిటికీ హ్యావ్ వస్తుంది, షీ హీ ఇట్ వస్తే హ్యాజ్ వస్తుంది, ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ వీ హ్యాజ్ వచ్చింది, ఇది అన్యాక్సెప్టబుల్, సో లెట్ అస్ క్రాస్ ఇట్. థర్డ్ వన్, షీ హ్యావ్ స్టార్టెడ్ అ బిజినెస్. ఇందాకే చూసుకున్నాం కదా షీ, ఒక షీ హ్యాజ్, షీ హ్యాజ్ రావాలి కానీ ఇక్కడ షీ హ్యావ్ వచ్చింది,
సో అన్యాక్సెప్టబుల్. ఫోర్త్ చూద్దాం, దే హ్యావ్ ఫర్గాటన్ ద రైవల్రీ, వాళ్ళకి శత్రుత్వం ఉండే కానీ మర్చిపోయారు. దేకి ఇందాకే అనుకున్నాం కదా దే హ్యావ్, సో దే హ్యావ్ ఇది కూడా కరెక్టే. సో ఇందులో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం, ఏంటి మీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఒకటే గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్ ఉండే, మనం చెప్పలేము ఈసారి బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ టఫ్నెస్ క్వశ్చన్ ప్యాటర్న్ మారొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మీకు ఏం ఆప్షన్స్ ఇవ్వచ్చు, 1 and 2 ఆర్ కరెక్ట్, 1 and 3 ఆర్ కరెక్ట్, 1 and 4 ఆర్ కరెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఆన్సర్ ఏంటిది, 1 and 4 బోత్. ఇది దిస్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఈ సెషన్ అయిన తర్వాత టెన్సెస్ని రివైజ్ చేసుకోవాలి, రూల్స్ చెక్ చేయాలి, స్ట్రక్చర్ చెక్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారనుకోండి, మీరు మీ ఓన్ ఒక ఎగ్జాంపుల్ తయారు చేసుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లం విత్ టెన్సెస్. ఓకే, 1. తర్వాత దాంతోపాటు రీడింగ్, దాంతోపాటు వాచింగ్ ద స్టాండర్డ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. సో 2, ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. నౌ లెట్ అస్ ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా క్వశ్చన్ ఏముంది, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ 4. ఫస్ట్ వన్ ఏమన్నాడు, యూ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్. ఇక్కడ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా మీరు అనొచ్చు సార్ ఇది యాక్సెప్టబుల్గా లేదు అని. ఎస్ కరెక్ట్, యూఆర్ కరెక్ట్. ఆనెస్టీ హ్యావ్ నో వాల్యూస్, ఆనెస్టీ విల్ టేక్ హ్యాజ్, కానీ ఇక్కడ హ్యావ్ ఉంది. ఈ రెండు అన్యాక్సెప్టబులే. థర్డ్ వన్ తీసుకుందాం, హీ హ్యాస్ నాట్ చేంజ్డ్ హిస్ బ్యాడ్ బిహేవియర్. హీ హ్యాస్ తీసుకుంటారు, ఇందాక మనం మాట్లాడుకున్నాడు. హీ షీ ఇట్ విల్ టేక్ హ్యాజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో షీ హ్యాస్ నాట్, హీ హ్యాస్ నాట్ చేంజ్డ్ హిస్ బ్యాడ్ బిహేవియర్. చాలామందికి బ్యాడ్ బిహేవియర్ ఉంటుంది, చెప్పినా వినరు, వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ చేసుకోరు, వేరే వాళ్ళు చెప్పినా వినరు. ఆల్ ద టైమ్ వీఆర్ రైట్ అంటారు, అది కరెక్ట్ కాదు. ఎట్లీస్ట్ మీరు పర్ఫెక్ట్ అయినా కూడా అవతల వాళ్ళు చెప్తే వినాలి. నాకు ఒక కజిన్ ఉన్నాడు, ఏ చెప్పినానే విననంటాడు. అంటే ఆయన ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పింది నేను చెయ్యాలేమో అందుకే విననంటాడు. ఫస్ట్ వినండి, అది యాక్సెప్టబుల్ అయితే ఫాలో కండి, లేకపోతే లేదు. బీ ఎ గుడ్ లిజనర్. సో ఇక్కడ ఒక సాఫ్ట్ స్కిల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి ఇక్కడ. సో ఇఫ్ సమ్మన్ టెల్స్ యూ దట్ యూ హ్యావ్ అ బ్యాడ్ బిహేవియర్, ప్లీజ్ ఐడెంటిఫై ఇట్, వర్క్ ఆన్ ఇట్, చేంజ్ ఇట్. సో ఆ కాంటెక్స్ట్లో తీసుకుని ఇక్కడ ఐఎమ్ మిక్సింగ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ గ్రామర్ హియర్. సో హీ హాజ్ నాట్ చేంజ్ హిస్ బ్యాడ్ బిహేవియర్ అనేది గ్రామాటికల్లీ యాక్సెప్టబుల్. లెట్ అస్ ఎగ్జామిన్ ద ఫోర్త్ వన్ ఆల్సో. నో వన్ హ్యావ్ ఎవర్ అండర్స్టూడ్, నో వన్కి హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. ఓకే, అయితే ఇది కూడా అన్యాక్సెప్టబుల్. అది యాక్చువల్గా ఏముండాలి, నో వన్ హ్యాజ్ ఎవర్ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ విల్ అండర్స్టాండ్ యువర్ ఫాదర్ వెన్ యూ బికమ్ ఎ ఫాదర్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన బతుకుంటే, మీ ఫాదరే బతుకుంటే, మీకు పిల్లలు ఉన్నప్పుడు మీకు ఫాదర్ వాల్యూ తెలుస్తుంది, పిల్లల్ని చూసినప్పుడు అని. ఓకే, ఆ కాంటెక్స్ట్ చాలా పాపులర్ ప్రాబబ్. సో ఇక్కడ ఇది అన్యాక్సెప్టబుల్. సో యాక్సెప్టబుల్ అండ్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది, ఆప్షన్ సి, హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిస్ బ్యాడ్ బిహేవియర్, హీ షుడ్. నౌ లెట్ అస్ ఫోకస్ ఆన్ అనదర్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్. సేమ్ ప్యాటర్న్ ఏంటి, చూజింగ్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. 4 ఉన్నాయి. ఫస్ట్ వన్, ద జైలర్ ఈజ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇక్కడ మీకు కూడా అనిపించవచ్చు సార్ ఇది కొద్దిగా తేడా కనబడుతుంది సెంటెన్స్ అని, యూఆర్ రైట్. రెండోది కూడా చూద్దాం, ఐ హ్యావ్ గివెన్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఫర్ అండర్ ట్రయల్స్ ఇన్ సెంట్రల్ ప్రిజన్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది చూస్తే మీకు కూడా అనిపిస్తుండొచ్చు, మీ బేసిక్ నాలెడ్జ్ ఇంతకుముందు విన్నది ఏదన్నా ఉంటే, సార్ ఇది కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుంది సార్ అంటాను. ఎస్, యూఆర్ రైట్. థర్డ్, దే హ్యాజ్ రెస్పాండెడ్ పాజిటివ్లీ. ఇందాకే మాట్లాడుకున్నాం, దే వస్తే హ్యావ్, సో దిస్ ఈజ్ రాంగ్, రూల్డ్ అవుట్. జైలర్ ఈజ్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఇది సూట్ కాదు ఇక్కడ, ఇది రాంగ్, అన్యాక్సెప్టబుల్. బి, ఎస్ కరెక్ట్ అనిపిస్తుంది, మార్క్ చేద్దాం. బట్ వీ నీడ్ టు ఎగ్జామిన్ ది అదర్ వన్ ఆల్సో. తొందరపడడానికి లేదు, కొన్నిసార్లు మీకు 2, 3 కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ బి రెడీ టు ప్లే ద గేమ్ ప్రాపర్లీ విత్ పేషెన్స్. ఫోర్త్ వన్ కూడా చూడాలి మనం, వీ హ్యాజ్ ట్రీటెడ్ దెమ్ ఇన్ ఎ కైండ్ మ్యానర్.
వీ ఇందాక కూడా మాట్లాడుకున్నాం వీ దే హ్యావ్ వస్తుంది, కానీ ఇక్కడ హ్యాజ్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఫైనల్ కన్క్లూషన్కి రావాలి. సో మనం అన్ని చెక్ చేసాం ఇప్పుడు. సో ఐ హ్యావ్ గివెన్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఫర్ అండర్ ట్రయల్స్ ఇన్ సెంట్రల్ ప్రిజన్స్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ వన్ గ్రామాటికల్లీ కరెక్ట్ యాక్సెప్టబుల్ యునో సెంటెన్స్. మీరు ఇది వింటా జాగ్రత్తగా వింటా ఉంటే మీకు టెన్సెస్ అంతా కూడా అర్థమైపోతుంది. ప్లీజ్ లిజన్ టు మై వర్డ్, నాట్ ఓన్లీ క్వశ్చన్, టెన్సెస్ అన్నీ. నేను ఈరోజు ఈ సెషన్లో టెన్సెస్ని ఈ కేటగిరీకి యాడ్ చేశాను. మీరు వీలున్నప్పుడల్లా ఈ సెంటెన్స్ గమనించండి, మీ టెన్సెస్ అంతా మీరు బ్రష్అప్ చేసుకోవచ్చు, పాలిష్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మారింది. వాట్ ఇస్ దాట్? చూస్ అన్గ్రమాటికల్ సెంటెన్స్. మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అని జాగ్రత్తగా చదవాలి. ఎక్కడ మిస్టేక్ చేయడానికి లేదు. లైన్గా రెండు గ్రమాటికల్ అనొచ్చు, లేదా గ్రమాటికల్ అన్గ్రమాటికల్ అనొచ్చు, అన్గ్రమాటికల్ రెండు అనొచ్చు, మూడోది అనొచ్చు. ఎందుకంటే ఎగ్జామినర్ ఏమనుకుంటాడు, మీరు స్ట్రెస్లో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, మీతో ఏమైనా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటే పట్టుకోవడానికే చూస్తాడు ఆయన. కూల్గా పేషెంట్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు వాడు. కాబట్టి చూశారు కదా, అన్గ్రమాటికల్ సెంటెన్స్ ఇది. ఇప్పుడు రెండు ఫోర్ క్వశ్చన్స్ని మనం ఎగ్జామిన్ చేద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ తైక్వాండో ఫర్ 10 ఇయర్స్. ఇక్కడ యూ హ్యావ్ ఉంది, బీన్, లెర్నింగ్, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సో వీ కెన్ సే దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. అన్ని ఇందాక అనుకున్నాం, ఆల్ క్వశ్చన్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాతే మీరు ఫైనల్ మార్కింగ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, షీ హ్యాస్ బీన్ సర్వింగ్ ద ఆర్ఫన్స్ ఫర్ 15 ఇయర్స్. ఈమె అనాథలకు సేవ చేస్తుంది 15 సంవత్సరాలుగా. షీ హ్యాజ్, ఇది కూడా కరెక్టే, రెండు కరెక్ట్ వచ్చినాయి ఇక్కడ, గమనించాలి. ఒకటే వస్తాను గ్యారంటీ లేదు. డోంట్ హ్యావ్ అ ఫిక్స్డ్ ఒపీనియన్ అబౌట్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఐ టోల్డ్ యూ ఎగ్జామ్ ఈజ్ ఎ గేమ్, దే మైట్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ ఎ గేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ టెస్టింగ్. థర్డ్ క్వశ్చన్, ఐ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 23 ఇయర్స్. మీరు ఇందాక నేను రూల్ మాట్లాడా క్వశ్చన్కి, ఐ వస్తే ఐ రైట్ అగైన్ ఐ యూ వీ దే, ఈ నాలుగింటికి హ్యావ్ వస్తుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో, గుర్తుపెట్టుకోండి. సరే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎస్ గ్రామర్ని ఎన్నిసార్లు చదివి ప్రాక్టీస్ చేసినా మళ్ళీ మొదటికే వస్తుంది. దానికి ఇంటర్లింక్ ఒక కజిన్ ఉంది, రెగ్యులర్ రీడింగ్, స్టాండర్డ్ మెటీరియల్ చదువుతూ రూల్స్ చేస్తేనే మీరు గుర్తుంటుంది. లేకపోతే మాకు కూడా ప్రాబ్లమే, అంటే ఈ బేసిక్ థింగ్స్ మాకు ప్రాబ్లం కాదు కానీ వేరేవి కొన్ని. ఓకే, సో థర్డ్ ఏంటిది, ఐ హ్యాజ్ అన్నాడు. నో, ఐ ఏముండాలి, హ్యావ్ ఉండాలి. సో ఇట్స్ అ ప్రాబ్లమాటిక్ సెంటెన్స్, రూల్డ్ అవుట్. ఫోర్త్, వీ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ ఇండియన్ రైటర్స్. వీ ఇక్కడ ఉంది, వీకి హ్యావ్, సో వీ హ్యావ్ ఉంది, బీన్ ఇగ్నోరింగ్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. మీరు గమనిస్తే సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ బీన్, వర్బ్ విత్ ఇంగ్ ఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది, అది అవసరంలే. సో ఫోర్త్ వన్ కరెక్ట్ కదా, కరెక్ట్ ఉందా? వీ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ ఇండియన్ రైటర్స్. సో మీరే క్వశ్చన్ గెస్ చేయొచ్చు. ఫస్ట్ది ఏమంటాడు, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్, ఓన్లీ 2 and 4 ఆర్ కరెక్ట్, ఆర్ 1, 2 and 3 ఆర్, 1, 2, 4 ఆర్ కరెక్ట్ అని ఒక ఆప్షన్ ఉందనుకోండి. ఇట్లా 4, 3 కరెక్ట్ ఉందంటే డెఫినెట్గా ఆప్షన్ ఉంటుంది. సో మీ ఆన్సర్ అదవుతుంది. ఏది 1, 2 and 4 అనేది, అది సపోజ్ అది బిట్ 3 అనుకోండి, అది మీరు మార్క్ చేయాలి జాగ్రత్తగా. ఈవెన్ ఐ వాంట్ సజెస్ట్ యూ దాట్ వైల్ మార్కింగ్ ఇన్ ద ఓఎంఆర్, ప్లీజ్ మార్క్ సర్కిల్ ద రైట్ యూనో సర్కిల్ బబుల్ ద రైట్ వన్. కొన్నిసార్లు మీరు ఐడెంటిఫై చేసిన ఆన్సర్ కరెక్టే ఉండొచ్చు, కానీ మార్కింగ్ దగ్గర వేరే చేయొచ్చు. ఇది చాలామంది చెప్పారు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని ఇది. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ క్వశ్చన్. క్వశ్చన్ ఇక్కడ ఏముంది మళ్ళీ, ఐడెంటిఫై ద అన్గ్రమాటికల్ సెంటెన్స్. అంటే ఇచ్చిన వాటిలో కొన్ని అన్గ్రమాటికల్ ఉంటాయి. లెట్ మీ జస్ట్ గెట్ బ్యాక్. యా, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ వన్ థింగ్ ఇయర్. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ, చూజ్ అన్గ్రమాటికల్ సెంటెన్స్ కదా. అయితే 1, 2, 4 గ్రమాటికల్ ఇది. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ కరెక్షన్. ఇది మనకు ఆన్సర్ పరంగా చూస్తే ఐ హ్యాస్ బీన్ అనేది ఆన్సరు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ పే అటెన్షన్. ఈ మూడు కరెక్టే, కానీ మనకు కావాల్సింది అన్గ్రమాటికల్ కావాలి కదా, అదే. సో చెక్ ద క్వశ్చన్ అండ్ డూ ఇట్, తొందరపడడానికి లేదు. రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. మళ్ళీ క్వశ్చన్, అన్గ్రమాటికల్ సెంటెన్స్.
సో ఇక్కడ కేర్ఫుల్గా ఉందాం మనం ఇప్పుడు. అందులో గ్రమాటికల్ ఉంటాయి, అన్గ్రమాటికల్ ఉంటాయి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్, హీ హ్యాస్ బీన్ ఫీడింగ్ ద పువర్, వన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివా, ఆయన సబ్ ఇన్స్పెక్టరే హైదరాబాద్లో, కానీ ఆయన ఫ్రీ టైంలో కానీ ఒక పర్టికులర్ టైంలో కానీ ఈ పువర్ పీపుల్ ఎక్కడ ఉంటారో వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. వీ రేర్లీ హియర్ దిస్, దిల్ బి బిజీ పోలీస్ పీపుల్ అండ్ వేరే ప్రెజర్స్ ఉండొచ్చు, కానీ ఈయన సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాడు, అందుకే స్పెషల్ ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో ఈ మధ్యన. సో హీ హాజ్ బీన్ ఫీడింగ్ ద పువర్. మన క్వశ్చన్ ఏంటిది, అన్గ్రమాటికల్ని టెక్ చేయాలి, ఇది గ్రమాటికల్ అయితే ఈ లెక్క ప్రకారం మనకి ఇది ఇంటు పెట్టుకుందాం ఇక్కడ. సెకండ్ క్వశ్చన్, మై కార్ హ్యాస్ బీన్ గివింగ్ ట్రబుల్ సిన్స్ ఫిబ్రవరి 2023. గ్రమాటికల్ ఇది కరెక్ట్, కాకపోతే మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటిది, అన్గ్రమాటికల్, కాబట్టి ఇది కూడా రూల్డ్ అవుట్ మనకి. థర్డ్ సెంటెన్స్, హీ హ్యావ్ బీన్ చీటింగ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ సిన్స్ 2020. ఇందాక మాట్లాడుకున్నాం, హీ ఏం తీసుకుంటుంది, హ్యాజ్, షీ హీ ఇట్ హ్యాస్ తీసుకుంటుంది. ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వట్లే. మన క్వశ్చన్ ఏంటిది, అన్గ్రమాటికల్ని ఐడెంటిఫై చేయమన్నాడు, ఇది అన్గ్రమాటికల్, ఇది మన ఆన్సర్ ఇక్కడ. ఓకే, ఫోర్త్ సెంటెన్స్ కూడా చూద్దాం. యూ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ సిన్స్ 2015. యూ హ్యావ్ వచ్చింది, బీన్ కరెక్టే, ఇన్వెస్టింగ్ అవంతా కరెక్టే, మిస్టేక్ లేదు, కానీ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది, అన్గ్రమాటికల్ కావాలి, గ్రమాటికల్ వద్దు. మనకి గ్రమాటికల్ ఆన్సరు మనకు ఆన్సర్ కాదు, లీవ్ ఇట్. సో మనకు కావాల్సిన ఆన్సర్ సి, అన్గ్రమాటికల్, హీ హ్యావ్ ఉంది, యాక్చువల్గా అది హీ హ్యాస్ బీన్ ఉండాలి. సో ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ, ఫోకస్ అండ్ నోట్ డౌన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ఇన్ అవర్ ఫీడ్బ్యాక్ యునో ఇన్ ద మెయిల్ ఆర్ యునో యూట్యూబ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ యూ టు ఆస్క్ యువర్ క్వశ్చన్ ఆర్ ఎ డౌట్ ప్లీజ్ పోస్ట్ ఇట్ దేర్, వీ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా ఆ క్వశ్చన్ అక్కడ పెట్టండి, ఇది అర్థం కాలేదు లేకపోతే ఇది ప్రాబ్లం అనిపించింది అంటే అది కూడా పొలైట్. యాజ్ ఏ యూనో సాఫ్ట్ స్కిల్స్ నేను ఆల్వేస్ సే, క్రిటిసిజం కూడా పాజిటివ్గా ఇవ్వాలి, నేర్చుకోవాలి మనం, మిస్టేక్స్ జరుగుతుంటాయి అందరికీ, అడగాలి ఇది ఇదినా అని, బికాజ్ ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం విత్ పీపుల్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, చూస్ అన్గ్రమాటికల్ సెంటెన్స్ అన్నాడు, అంటే ఇందులో ఒకటి రెండు అన్గ్రమాటికల్ ఉండొచ్చు, మిగతావి గ్రమాటికల్ ఉంటాయి. మనకు గ్రమాటికల్ కరెక్ట్ ఉంటే మనకు అవసరం లేదు దాంతో. చూద్దాం. నంబర్ వన్, ఐ సా ద చౌమహలా ప్యాలెస్, చార్మినార్ దగ్గర మొన్న ఆ ప్రిన్స్ ముఖరంజా వచ్చినప్పుడు అక్కడే ఉండే, రైట్, ఆయన బాడీని అక్కడే పెట్టారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్. సో ఐ సా ద చౌమహలా ప్యాలెస్ అంటే ఇక్కడ గ్రమాటికల్గా కరెక్ట్ ఇది, కానీ ఇక్కడ క్వశ్చన్ పరంగా మనకి సంబంధం లేదు. ఓకే, రూల్ ప్రకారంగా క్వశ్చన్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ క్వశ్చన్ ఏంటిది, అన్గ్రమాటికల్ ఐడెంటిఫై చేయమన్నాడు, ఏదో కరెక్ట్ మనం చూడాలి ఆన్సర్. రెండోది, డిడ్ యూ సా పురాణా పూల్, డిడ్ ఎప్పుడొచ్చినా పాస్ట్ టెన్స్లో, ఇక్కడ మీకు అర్థం చేయాలి, రైట్, డిడ్ ఎప్పుడొచ్చినా వర్బ్ ప్రెజెంట్లో ఉండాలి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మేక్ ఏ నోట్, ఈ యొక్క రూల్తో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ అన్నీ యూనో వితౌట్ ఎర్రర్ అయిపోతాయి, ఫ్లాలెస్ అయిపోతుంది. ఓకే, డిడ్ ఎప్పుడొచ్చినా ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి, ఇక్కడ ఏంది పాస్ట్ వచ్చింది, సీకి సా. సో అన్గ్రమాటికల్ ఇదే మనకు కావాల్సింది, దొరికింది. థర్డ్ కూడా ఎగ్జామిన్ చేద్దాం, ఏమో రెండు కూడా ఉండొచ్చు, మూడు ఉండొచ్చు. ఇక్కడ ఐ గాట్ సమ్ మనీ ఫ్యూ డేస్ ఆ గో, ఇక్కడ ఏ మిస్టేక్ లేదు గ్రమాటికల్గా, కానీ మనం ఐడెంటిఫై చేయాల్సింది అన్గ్రమాటికల్, కాబట్టి ఇది మనకు సంబంధం లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, అందుకనే రాశాయి అగో అనేది. మన వాడుకలో ఏమంటాము, ఐ గాట్ సమ్ మనీ ఫ్యూ డేస్ బ్యాక్ అంటాం, ఐ మెట్ మై ఫ్రెండ్ అ ఫ్యూ డేస్ బ్యాక్ అంటాం, ఐ స్పోక్ టు రాజు ద మేకప్ మ్యాన్ ఫ్యూ డేస్ బ్యాక్ అంటాం. ఈ బ్యాక్ అనేది లేదు ఇంగ్లీష్లో, మనం యాడ్ చేస్తున్నాం, ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అగో ఈజ్ ద యాక్సెప్టబుల్ వర్డ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మేక్ ఇట్ ఎ పాయింట్. ఇది ఏ రకమైన క్వశ్చన్లు కూడా రావచ్చు, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ. ఫోర్త్, షీ వాచింగ్ ద మూవీ దృశ్యం 2. షీ అడ వర్బ్ లేదు, వాచింగ్ అన్నాడు, షీఈస్ వాచింగా, షీ వాజ్ వాచింగా, ఏం లేదు. సో మిస్సింగ్ ఉంది అదంతా. సో అన్గ్రమాటికల్లో ఇది కూడా వస్తుంది, రైట్. అంటే ఈ క్వశ్చన్లో, పర్టిక్యులర్ టెన్త్ క్వశ్చన్లో, దేర్ ఆర్ 2 సెంటెన్సెస్ విచ్ ఆర్ అన్గ్రమాటికల్. ఓకే, అన్గ్రమాటికల్. సో మీ క్వశ్చన్ మీరు గెస్ చేయొచ్చు,
ఈజ్ ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్ ఆర్ సిఎండ్ డి కరెక్ట్ బిఎండ్ డి కరెక్ట్ బిఎండ్ డి కదా మనకు అన్గ్రామాటికల్ అది ఏది మన నంబర్ ఉంటుందో ఆ నంబర్ చూసి జాగ్రత్తగా మార్క్ చేసేయండి మూవ్ ఆన్ మళ్ళీ క్వశ్చన్ ఏముంది చూస్ ద అన్గ్రామాటికల్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఫస్ట్ వన్ ఇండియన్ మూవీస్ గ్రాబ్ ద వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ ఈ రెండు మూడు రోజులుగా ఇండియాకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ యూనో వస్తూనే ఉన్నాయి సో ఇండియన్ మూవీస్ అన్గ్రామాటికల్ ఐడెంటిఫై చేయాలి ఇక్కడ గ్రామాటికల్ కరెక్ట్ అనిపిస్తుంది ఎస్ సార్ నో ఇండియన్ మూవీస్ గ్రాబ్ ద వరల్డ్స్ బెస్ట్ ఆన్సర్ కానీ మనకి క్వశ్చన్ పరంగా ఇది మనకు అవసరం లే దే డిడ్ నాట్ లిజన్ టు ఎల్డర్స్ డిడ్ అంటే ఇందాకే చెప్పా డిడ్ నాట్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇది ప్రెజెంట్ ఫామ్ రావాలి పాస్ట్ ఫామ్ వచ్చింది లిజన్ రావాలి కానీ లిజన్ ఉంది కాబట్టి మనకు దొరికింది ఆన్సర్ ఇది అన్గ్రామాటికల్ ఒకటి థర్డ్ చూద్దాం దేర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేమ్ రాజమౌళి అండ్ టీమ్ వాళ్ళకి వాళ్ళ హార్డ్ వర్క్కి ఇంటర్నేషనల్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసింది వాళ్ళ హార్డ్ వర్క్కి కష్టపడ్డదానికి ఫలితం వచ్చింది ఇక్కడ గ్రామాటికల్గా కరెక్ట్ ఉంది కానీ మనకు అన్గ్రామాటికల్ కావాలి మనకి ఇది అవసరం లేదు తీసేద్దాం ఫోర్త్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ రూడ్ బిహేవియర్ అగెయిన్ డిడ్ నాట్ అంటే ఇందాకే అనుకున్నాం ప్రెజెంట్ ఫామ్ ఉండాలి డిడ్డే పాస్ట్ టెన్స్ తర్వాత ప్రెజెంట్ ఫామ్ ఉండాలి వర్బ్ సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఉండాలి కానీ ఎక్స్పెక్టెడ్ ఉంది ఇది ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్ వైల్ స్పీకింగ్ అండ్ రైటింగ్ స్పీకింగ్లో చాలా ఇట్లాంటి మిస్టేక్స్ కూడా వస్తూ ఉంటాయి సో మనకు అన్గ్రామాటికల్ ఇది కూడా దొరికింది అంటే రెండు వచ్చాయి సో డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ వన్ అండ్ టూ ఆ టూ అండ్ త్రీ ఆ బిఎన్ సిఆ బిఎన్డిఆ బిఎన్డి ఈస్ రైట్ ఆ నంబర్ ఏది ఉందో అది మార్క్ చేయండి మీరు నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అన్గ్రామాటికల్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ వన్ ద డాగ్ వాజ్ బార్కింగ్ ఆల్ ఈవినింగ్ ఎస్టర్డే ఇది ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ని తీసుకున్నాం డిస్కస్ చేయడానికి ద డాగ్ వాజ్ బార్కింగ్ ఆల్ ఈవినింగ్ ఎస్టర్డే గ్రామాటికల్ ఇది కరెక్ట్ కానీ మనకు ఏం కావాలి అన్గ్రామాటికల్ కావాలి కాబట్టి ఇది మనకు రూల్డ్ అవుట్ సెకండ్ హీ వాజ్ రన్నింగ్ ఆల్ ద ఈవినింగ్ ఆ సాయంత్రం అంతా రన్నింగ్ చేస్తున్నాడు కొంతమంది బాగా రన్నింగ్ చేస్తారు ఓకే అండ్ ఇది కూడా కరెక్ట్ ఉంది కానీ మనకు ఇన్కరెక్ట్ కావాలి అన్గ్రామాటికల్ కావాలి అది కూడా రూల్డ్ అవుట్ థర్డ్ దే వాజ్ వేస్టింగ్ టైమ్ వాచింగ్ కామెడీ సీరియల్స్ ద హోల్ డే చూడాలి కామెడీ కూడా సీరియల్ కూడా కానీ రోజంతా చూస్తే ఎట్లా కానీ దే వాజ్ అన్నాడు వాజ్ దేనికి వస్తుంది ఐ షీ హీ ఇట్ వాటికి వాజ్ వస్తుంది షీ సారీ దే వి వాటికి ఐ వర్ వస్తుంది ఇక్కడ ఓకే యు ఈ మూడింటికి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ దే అంటే ఏం రావాలి దే అంటే దే వర్ రావాలి కానీ వాజ్ ఉంది సో అన్గ్రామాటికల్ ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సర్ సి ఫోర్త్ కూడా ఎగ్జామిన్ చేద్దాం వీకి కూడా చెప్పాను వీకి వర్ రావాలి వి వర్ రీడింగ్ ద హిందూ డైలీ డైలీ ఇక్కడ డైలీ రెండుసార్లు వచ్చింది అంటే ఒక డైలీ అనేదేమో దినపత్రిక ఈ లాస్ట్ డైలీ అంటే ప్రతిరోజు కావాలని ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ మీరు అదేమంటారు హోమోగ్రాఫ్స్ హోమో ఫోన్స్ కేటగిరీలో అవసరం వస్తాయి ఇవి సో అందుకనే వాడాను ఇది ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ సో వీ వర్ రీడింగ్ ద హిందూ డైలీ డైలీ మేము చదువుతూనే ఉన్నాం అప్పుడు ఇప్పటి నుండో అన్నట్టుగా కానీ వీ వర్ రీడింగ్ పాస్ట్ డైలీ ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే ఇది గ్రామాటికల్గా అన్యాక్సెప్టబుల్ కదా ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సరే అంటే డి అండ్ సి ఈ రెండు అన్గ్రామాటికల్ సో ఈ క్వశ్చన్లో రెండు ఉన్నాయి సో ఆప్షన్స్ ఏముండొచ్చు ఒకటి ఉంటుంది సిఎన్డిఆర్ కరెక్టా అని సిఎన్డి ఒకవేళ వన్ అయితే మీ ఆన్సర్ అదే ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో డోంట్ ప్యానిక్ ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ వాచ్ ఇట్ అగెయిన్ లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ ఇఫ్ స్టిల్ యూ హ్యావ్ అ డౌట్ ఆర్ అ ప్రాబ్లమ్ ప్లీజ్ సెండ్ అస్ ద క్వశ్చన్స్ వీ విల్ హెల్ప్ యూ అవుట్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ నెక్స్ట్ వన్ అన్గ్రామాటికల్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమన్నాడు చరణ్ స్కెచెస్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఓకే చరణ్ స్కెచెస్ అంటే స్కెచెస్ చేస్తుంటాడు అనమాట సో ఇది అన్గ్రామాటికలా ఇది గ్రామాటికల్ కాబట్టి మనకు సంబంధం లే ఐ గాట్ ఇట్ ఫ్రేమ్డ్ ఇది గ్రామాటికల్ కానీ క్వశ్చన్ మనకు అన్గ్రామాటికల్ ఇది కూడా రూల్డ్ అవుట్ మై ఫ్యామిలీ లైకింగ్ ఇట్ యాక్చువల్గా మై ఫ్యామిలీ లైక్డ్ ఇట్ ఆర్ లైక్స్ ఇట్ ఉండాలి ఇది అన్గ్రామాటికల్
ఫోర్త్ది చిల్డ్రన్ అప్రిషియేటెడ్ ఇట్. ఇది కూడా గ్రామాటికల్లీ కరెక్ట్, కానీ మన క్వశ్చన్ అన్గ్రామాటికల్ కదా, సో ఇది మనకు అవసరం లే. సో ఇక్కడ దీని అన్గ్రామాటికల్ సెంటెన్స్ ఏంటిది? మై ఫ్యామిలీ లైకింగ్ ఇట్. ఓకే, చరణ్ స్కెచెస్ హీస్ గ్రాండ్ ఫాదర్, అంటే ఆ పిల్లోడికి హాబీ అనమాట గ్రాండ్ ఫాదర్ స్కెచెస్ వేయడం. నెక్స్ట్ సేమ్ అన్గ్రామాటికల్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, సిపి హియర్ ఈస్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ద కమిషనర్ ఆఫ్ పోలీస్ హ్యాడ్ లెఫ్ట్, ఐ విల్ అండర్లైన్ దిస్, హ్యాడ్ లెఫ్ట్ ద కమాండ్ కంట్రోల్ సెంటర్ బిఫోర్ వి రీచ్డ్. ఇది మీరు చూస్తే, ఒకవేళ మీరు గ్రామర్ కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. దిస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే టూ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ సైమల్టేనియస్లీ. ఓకే, సెకండ్ ఫాస్ట్ చూద్దాం. ద హోమ్ మినిస్టర్ హ్యాడ్ విజిటెడ్ ద ఓల్డ్ కమిషనర్స్ ఆఫీస్ ఇన్ ఘాన్సీ బజార్ బిఫోర్ ద సిఎంస్ విజిట్. ఇది గ్రామాటికల్లీ కరెక్ట్ ఉంది, ఇది గ్రామాటికల్లీ కరెక్ట్ ఉంది, కానీ మనకి ఇది అనవసరం. ఇక్కడ మనకు అన్గ్రామాటికల్ కావాలి. థర్డ్, ద ఏసీపీ హ్యాడ్ సెట్టింగ్ మెనీ రికార్డ్స్ బిఫోర్ హిస్ ట్రాన్స్ఫర్. హ్యాడ్ సెట్టింగ్ అన్నాడు, ఇది గ్రామాటికల్లీ కరెక్ట్ లేదు. సో మనకు కావాల్సింది ఒకటి దొరికింది. సి ఫోర్త్ కూడా చూద్దాం. ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హ్యాడ్ అలర్టెడ్ ద స్టాఫ్ బిఫోర్ ద మిస్క్రియన్స్ క్రియేటెడ్ న్యూసెన్స్. ఆ ఎస్ఐ ముందే చెప్పేసిండ ఇక్కడ కొందరు అల్లరి మూకలు గొడవ చేస్తున్నారని. హ్యాడ్ అలర్టెడ్ ద స్టాఫ్, ఇది గ్రామాటికల్లీ కరెక్ట్, కానీ మనకు కావాల్సింది అన్గ్రామాటికల్. ఇది కూడా మనకు అవసరంలే. సో ఇక్కడ ఇచ్చిన ఫోర్ వాటిలో అన్గ్రామాటికల్ సెంటెన్స్ ఏంటిది? థర్డ్ వన్, ద ఏసీపీ హ్యాడ్ సెట్టింగ్ మెనీ రికార్డ్స్. దీని కరెక్ట్ ఏముంటుంది? ద ఏసీపీ హ్యాడ్ సెట్ మెనీ రికార్డ్స్ బిఫోర్ హిస్ ట్రాన్స్ఫర్. ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాకముందే చాలా రికార్డ్స్ సెట్ చేసిండు. సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ప్లేయింగ్ యూనో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, చాలా మెడల్స్ కూడా తెచ్చుకుంటున్నారు. ఆ కాంటెక్స్ట్లో తీసుకున్నాం. అండ్ ఐ హోప్ దిస్ సెషన్ హ్యాస్ గివెన్ యూ లిటిల్ ఐడియా అబౌట్ ఐడెంటిఫైయింగ్ గ్రామాటికల్ అండ్ అన్గ్రామాటికల్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద రూల్స్ ఆఫ్ టెన్సెస్. సో మీరు ఏం చేస్తారు, ఈ ఎపిసోడ్ కాగానే టెన్సెస్ రూల్స్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, స్ట్రక్చర్ని పరిశీలిస్తూ, కొన్ని సెంటెన్సెస్ మీ ఓన్గా రాయాలి. ఐ ఆల్వేస్ టెల్ దిస్, అక్కడ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు మార్చాలి. ఇక్కడ సిపి బదులు వేరేది మార్చండి, ఓకే, కమాండ్ కంట్రోల్ బదులు మార్చండి, హోమ్ మినిస్టర్ మార్చండి, స్ట్రక్చర్ అది అట్లనే పెట్టండి. హ్యాడ్ విజిటెడ్ హ్యాడ్ లెఫ్ట్, ఇది టఫెస్ట్ రూల్ గ్రామర్లో. ఇంకా వేరే ఎపిసోడ్లో ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు మళ్ళీ ఈ రూల్స్ని వీలవుతే డిస్కస్ చేద్దాం. అప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేయండి. కీప్ ప్రాక్టీసింగ్ విత్ అ పాజిటివ్ నోట్, పాజిటివ్ మైండ్, అండ్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.